ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. రాజ్యాంగపు వజ్రోత్సవ వేడుకల్లో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. ఈ రాజ్యాంగ అమలుతోనే భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. అలాంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాజ్యాంగపు వజ్రోత్సవ వేడుకల సాక్షిగా పాతరేస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఆటవిక ప్రభుత్వం. మన రాజ్యాంగానికి ఇప్పటిదాకా 100కు పైగా సవరణలు చేశాం. వాటిల్లో మొట్టమొదటిది సవరణ ఏంటో తెలుసా? వాక్ స్వాతంత్ర్యాన్ని జత చేస్తూ తొలి రాజ్యాంగ సవరణ చేశారు. అలాంటి వాక్ స్వాతంత్ర్యపు హక్కుకు పాతరేస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛపై కత్తి కట్టి నల్ల చట్టాలతో పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపితే తప్పుడు కేసులు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుక్షణం అవమానిస్తూ సాగుతున్న రాక్షస పాలనలో ఇప్పుడు ప్రశ్నించే గొంతులపై పీడీ యాక్ట్ ప్రయోగానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వమే ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తుంటే ఇక రాజ్యాంగ స్ఫూర్తికి అర్థం ఏముంది? ఎమర్జెన్సీ వేళ ప్రజాస్వామ్యాన్ని చావుదెబ్బ కొట్టడానికి తహతహలాడిన ఇందిరా పాలన తలపించేలా ఏపీలో కూటమి పాలన సాగుతోంది. ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించినా సహించలేని పాలకులు, జరుగుతున్న అఘాయిత్యాలను ఎత్తిచూపటాన్ని భరించలేని ప్రభుత్వ పెద్దలు, పాలనలో వైఫల్యాలను ఎండగడుతున్న తట్టుకోలేని ఏలినవారు ఇప్పుడు ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛకు సమాధి కట్టడానికి సిద్ధమయ్యారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి రంగం సిద్ధం చేశారు. మంచి ప్రభుత్వం ముసుగులో హిట్లర్ వారసులు అమలు చేస్తున్న పైశాచిక నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తి పీక నొక్కేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రోజురోజుకి మరింత పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. గడిచిన 6 నెలలుగా హత్యలు, అత్యాచారాలు, దాడులు, విధ్వంస పాలనకు కేరఫ్ అడ్రస్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజల ప్రాథమిక హక్కులకు పాతరేస్తోన్న రాష్ట్రంగా చరిత్రకెక్కుతోంది. భారత రాజ్యాంగం ప్రజలకిచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రంపై కత్తికట్టిన కూటమి సర్కార్ ఇప్పుడు మరింత రాక్షసత్వాన్ని ప్రదర్శించడానికి తహతహలాడుతోంది. ఆంధ్రప్రదేశ్లో పాలకుల వైఫల్యాలను ప్రశ్నించడం పాపం, ఇచ్చిన హామీల సంగతేంటని నిలదీయడం నేరం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టడం ఘోరాతి ఘోరం. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోన్న చంద్రబాబు సర్కార్ ఇకపై అంతకు మించి అరాచకాలకు తెరతీయడానికి సిద్ధమైపోయింది. ప్రశ్నించే గొంతులను నల్ల చట్టంతో నులిమేయడానికి రెడీ అయింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపై స్పందిస్తే చాలు, ప్రశ్నిస్తే చాలు, పీడీ యాక్ట్ పెడతారట పాలకులు. మీరు విన్నది నిజమే. గూండాల మీద, డ్రగ్స్ మాఫియా మీద, అక్రమ మద్యం తయారు చేసే వాళ్ల మీద, మానవ అక్రమ రవాణా చేసే వాళ్ల మీద ప్రయోగించే పీడీ యాక్ట్ని సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ప్రయోగించడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఒకవైపు దేశమంతా రాజ్యాంగపు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోన్న వేళ ఏపీలోని 5.5 కోట్ల మంది ప్రజలు మాత్రం అదే రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉపయోగించుకోవడం పెద్ద నేరమట. పీడీ యాక్ట్ పెట్టేంత నేరమట. రెడ్బుక్ రాజ్యాంగం పడగనీడలో సాగుతోన్న ఆటవిక పాలన అరాచకత్వానికి ఇదొక తాజా నిదర్శనం. సోషల్ మీడియా మీద ఉక్కుపాదాన్ని మోపడము, లేకపోతే సోషల్ మీడియాని నియంత్రించే విధంగా చట్టాలు తయారు చేయడము, నల్ల చట్టాలు తయారు చేయడము, ఎక్కడికి పోతున్నాం మనం? ఏ వ్యవస్థ, ఈ వ్యవస్థ ఏ రకంగా తయారవుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ లో చాలా వినూత్నమైనటువంటి పరిస్థితి. గత నెల రోజులుగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై 100ల కొద్దీ తప్పుడు కేసులు బనాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కళ్లు చల్లబడడం లేదు. తమ అవినీతిని, హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై మరింత కక్షపూరితంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందుకోసం దొడ్డిదారిన వారిపై పీడీ యాక్ట్ల కింద కేసులు పెట్టి జైలుకి పంపాలన్న కుయుక్తి పన్నింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పీడీ యాక్ట్ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో హఠాత్తుగా కేబినెట్ లో ఆమోదించి హుటాహుటిన 1986 పీడీ యాక్ట్ సవరణ బిల్లును అసెంబ్లీ కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ఈ బిల్లు పైకి నేరాల నియంత్రణ కోసం సవరించినట్టు ప్రభుత్వం చెప్తున్నా, ఈ సవరణ బిల్లు అసలు టార్గెట్ మాత్రం సోషల్ మీడియానే.
సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఎండగట్టినా, నిలదీసినా వారిని లొంగదీసుకోవడానికి, బెదిరించడానికి, భయపెట్టడానికి ఈ పీడీ యాక్ట్ని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియా పోస్టులపై అసలు అరెస్టులు, కేసులే అవసరం లేదని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టుకు సైతం అతీతమన్నట్టుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లును తీసుకురావడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ పీడీ యాక్ట్ను ప్రయోగించేందుకు తెగబడుతోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు సోషల్ మీడియాకు సంబంధించిన నేరాలపై పీడీ యాక్ట్ లేదు. దేశంలో ఎక్కడా లేని వికృత ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికే వచ్చింది. తమ అరాచకాలను, మోసాలను, అవినీతిని ప్రజలు ప్రశ్నించకుండా చేయాలన్న కుటిలత్వంతో వారిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్. ఇకపై పీడీ యాక్ట్ ని నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, ఎరువులు తయారు చేసేవాళ్లు, భూ కబ్జాదారులు, కల్తీ ఆహారం తయారు చేసేవాళ్లు, అటవీ సంపద స్మగ్లింగ్ చేసేవాళ్లు, బియ్యం స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారులు, అక్రమ ఆయుధాల నేరాలకు పాల్పడేవారితో పాటుగా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేలా చట్ట సవరణ చేశారు. ఐటీ యాక్ట్ నేరస్తులు, ఫేక్ డాక్యుమెంట్ నేరస్తుల కోటాలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వం అసలు లక్ష్యం. ప్రస్తుతం సోషల్ మీడియా కార్యకర్తలపై పదుల సంఖ్యలో పదే పదే కేసులు పెడుతోంది. అందులో పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తోంది. 10 కేసులు దాటిన వారిపై పీడీ యాక్ట్ ని అడ్డదారిలో ప్రయోగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ కుట్రతోనే ఇప్పటికే తమ ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై, నిలదీస్తున్న వారిపై భారీగా అక్రమ కేసులు పెట్టింది. సజ్జల భార్గవ్ పై 11 కేసులు, అర్జున్ రెడ్డి మీద 11 కేసులు, వర్రా రవీంద్రారెడ్డిపై 21 కేసులు, ఇంటూరి రవికిరణ్ పై 16 కేసులు, పెద్దిరెడ్డి సుధారాణిపై 10 కేసులు, వెంకటరమణారెడ్డిపై 10 కేసులు నమోదు చేశారు. అంటే రేపు వారందరిపై పీడీ యాక్ట్ ని అడ్డదారిలో ప్రయోగించే కుట్రని ముందు నుంచే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చిందన్నమాట. సోషల్ మీడియాలో అమాయకులైన బిడ్డలను, యువకులను, యువతులను భావ ప్రకటన ప్రకటించినటువంటి, స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగంలో, మాట్లాడే హక్కు ఉన్న ఈ రాజ్యంలో వారు ఉద్వేగభరితంగా పెట్టిన పోకులను మీరు తప్పుబట్టి అక్రమ కేసులు బనాయించి, ఒకటి రెండు కాదండి, ఒక్కొక్కరిపై 10 నుంచి 15 కేసులు బనాయించి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. ప్రజల హక్కులను పరిరక్షించడానికి చట్టాలు చేసే ప్రభుత్వాలను చూశాం. ప్రజల హక్కులను పరిరక్షించడానికి ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేసే ప్రభుత్వాలను చూశాం. కానీ ప్రజల హక్కులను, స్వేచ్ఛని హరించడానికి చట్టాలు చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోతున్నారు. అధికారంలోకి రాకముందే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరుల మీద టీడీపీ గూండాలు సాగించిన హత్యాకాండని చూసి దేశమంతా విస్తుపోయింది. ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రశ్నించడమే పాపం, పీడీ యాక్ట్ ప్రయోగించేంత నేరం అంటున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి దేశ ప్రజలు చీకొడుతున్నారు. ఈ ఆటవిక పాలనని మరో 4.5 ఎలా భరించాలి దేవుడా అని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఐటీడీపీ పేరుతో సోషల్ మీడియాలో ఎల్లో సైకోల్ చేస్తున్న అరాచకాలకు, వెకిలి చేష్టలకు, పైక్యపు విన్యాసాలకు అంతే లేదు. వాటి గురించి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఖాకీలు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి రాత్రికి రాత్రి సోషల్ మీడియా యాక్టివిస్టులను మాయం చేసేస్తారు, అరెస్టు చూపించరు, హింసిస్తారు, ఎక్కడ దాచారో చెప్పరు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే మరిన్ని తప్పుడు కేసులతో హింసిస్తున్నారు. హింసాత్మక రాష్ట్రాలుగా పేరొందిన పశ్చిమ బెంగాల్, బీహార్లలో కూడా ప్రశ్నించే గొంతులపై కత్తి పెట్టే దుస్సాహసం ఎప్పుడూ జరగలేదు. ఎన్నికల వేళ బాబు ఒక్క ఓటు, అమ్మా ఒక్క ఓటు అంటూ ఏ ప్రజలనైతే అడుక్కున్నారు, అధికారం చేతికందగానే అదే ప్రజలను ఆటవిక పాలనతో అణచివేస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలోని చీకటి రోజులను గుర్తుకు తెస్తూ ఆటవిక పాలన సాగిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రశ్నించే గొంతులను చీకటి చట్టంతో నొక్కేయడానికి రెడీ అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో అసలు ఏపీలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే టీడీపీ గూండాలు హింస రచన మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతీశారు చంద్రబాబు. ఆ క్రమంలోనే తన కుట్రలోకి ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదాన్ని కూడా లాగారు చంద్రబాబు. అటు అభివృద్ధి లేదు, ఇటు సంక్షేమం లేదు, హామీల అమలు లేదు. మరోవైపు హత్యలు, అత్యాచారాలు, మహిళలకు కరవైన రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చేతులెత్తేసిన పాలకులు,
ఇంత ఘోరమైన ఆటవిక పాలనని ప్రశ్నించడమే సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసిన నేరమైపోయింది. తమ రాక్షస పాలన వైపు వేలు చూపించే సాహసం కూడా ప్రజలెవరూ చేయకుండా భయోత్పాతం సృష్టించాలన్న ఒకే ఒక్క కుతంత్రంతో అక్రమ కేసులు బనాయిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇదిగో ఇలా చూడండి, శ్రీకాకుళం జిల్లాలో పింఛన్ కోసం వేచి చూస్తూ సొమ్మసిల్లిన వృద్ధురాలి ఆవేదనని పోస్ట్ చేసినందుకు జస్వంత్పై అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛకి పట్టిన దౌర్భాగ్య స్థితికి ఇదొక ఉదాహరణ. ఏపీలో అమ్మ ఒడి నుంచి ఫీజ్ రీయంబర్స్మెంట్ వరకు ఏదీ అమలు కావడం లేదు. మద్యం మాత్రం ఏరులై పారుతోంది. పాలకుల వైఖరిని ఎండగడుతూ విద్య వద్దు మద్యం ముద్దు అని పచ్చి నిజం పోస్ట్ చేసిన పాపానికి సత్యసాయి జిల్లాకి చెందిన అమర్నాథ్ రెడ్డి మీద కేసు పెట్టారు. విజయవాడ వరద బాధితుల కోసం అగ్గిపెట్టెలు కొవ్వొత్తుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సాక్షాత్తు ఏపీ ప్రభుత్వమే తెలిపింది. అదే విషయాన్ని తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసినందుకు పల్నాడు జిల్లాకి చెందిన కల్లా నాగిరెడ్డిని అయ్యప్ప మాలలో ఉండగానే అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టిన అక్రమ కేసులన్నీ ఈ తరహావే. ప్రశ్నించాలంటే భయపడిపోయే స్థితికి ఏపీ ప్రజలను తీసుకువెళ్లడానికి చంద్రబాబు అండ్ కో పైశాచికంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకోగా వర్ణిస్తూ లెక్కలేనని పోస్టులు పెడుతోంది. జగన్ కుటుంబం గురించి నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారు ఎల్లో సైకోలు. వైఎస్ఆర్సీపీ నేతలను అసభ్య పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటిస్తున్న మహిళల వ్యక్తిత్వ హననం చేస్తూ రోత రాతలతో విరుచుకుపడుతున్నారు పచ్చమూక. వారిపై ఫిర్యాదు చేస్తే మాత్రం పోలీసులు స్పందించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ ఆటవిక పాలనను ప్రశ్నిస్తే మాత్రం కేసుల మీద కేసులు పెడుతున్నారు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, నేనైతే స్వయంగా వెళ్ళి నా మీద ట్వీట్ చేసినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్ చేసినటువంటి లోకేష్ గారి మీద, ఇంకా ఇతరత్ర అయ్యో పేర్లు ఉన్నాయి వాళ్ళందరి మీద, నా మీద పర్సనల్గా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద చేశారు. వారందరికీ ఆధారాలతో సహా మేము కంప్లైంట్స్ ఇచ్చాం, విచారణలో ఇవి నిలబడతాయని మేము నమ్ముతున్నాం. మరి మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేసినప్పుడు వారి మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అనేది మా ప్రశ్న. ఇక్కడ మీరు అలా యాక్షన్ తీసుకోలేదు అంటే చట్టం తన పని తాను చేసుకోకుండా మధ్యలో మీరు గొంతు పిసుకుతున్నారని అర్థం. అలా చట్టం తన పని చేసుకునే విధంగా పోలీసు యంత్రాంగం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. తప్పుడు కేసులు పెట్టడం మాత్రమే కాదు, అక్రమంగా అరెస్టు చేసి వారిని ఎక్కడ దాచారో కూడా చెప్పకుండా హింసిస్తున్నారు. దీంతో పోలీసుల చేతిలో కిడ్నాప్ అయిన సోషల్ మీడియా యాక్టివిస్టుల బంధువులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే వారిపైన పోలీసులు కక్షగడుతున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే చచ్చినట్టు పోలీసులు తాము నిర్బంధించిన వారిని న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సి వస్తోంది. దాంతో వారు రగిలిపోతున్నారు. తమనే ధిక్కరిస్తారా అని హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసిన వారిపై లెక్కకు మించి కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎవరెవరి పైన ఎక్కడెక్కడ కేసులు పెడుతున్నారో, ఎప్పుడు ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో, ఎప్పుడు ఏ కోర్టులో రిమాండ్ చేస్తున్నారో అనేది కూడా బంధువులకు కానీ తర్వాత ముద్దాయిలకు కానీ చెప్పడంలే. తర్వాత వాళ్ళు కనీసం వాళ్ళు న్యాయ సహాయం పొందేందుకు కావాల్సిన ఎఫ్ఐఆర్లు కానీ రిమాండ్ రిపోర్ట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గంగా జరుగుతుంది. అదేవిధంగా పెద్దింటి సుధారాణి అనే ఆమెను, ఒక మహిళని కూడా చూడకుండా అరెస్టు చేశారు. ఆమెను అనేక స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, అనేక కేసులు బనాయించారు. అయితే దీంట్లో వాళ్ళ భర్త, అతనికి ఫేస్బుక్ ఉంది కానీ ఎక్కడ ఒక్క పోస్టు చేసిన దాఖలాలు కూడా లేవు. అయితే ఆమెతో బట్టి ఇతన్ని, ఆమె ఎన్ని కేసుల్లో ఉంటే అన్ని కేసుల్లో కూడా ఇతన్ని కూడా అరెస్టు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లకు తిప్పడము, అదేవిధంగా జైల్లో నిర్బంధించడం కూడా జరుగుతుంది. ఇంకా మూడో విషయం ఏంటంటే సేమ్ కంటెంట్ ఒకటే ఉంటుంది, ఒకే పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ పైన 10 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి దానిపైనే ఇది పెడుతున్నారు. ఇవన్నీ కూడా కోర్టు పరీక్షకు నిలబడవు. అయితే తాత్కాలికంగా వీటన్నింటినీ కూడా భయభ్రాంతులను గురి చేయడానికి కూటమి ప్రభుత్వం చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తోంది. దీనిపైన చట్టపరమైన న్యాయపరమైన చర్యలను మేము తీసుకుంటున్నాం. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదు, ప్రాథమిక హక్కులను పరిరక్షించడం తమ బాధ్యత అన్న సోయిలేదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలన్న కనీస జ్ఞానం లేదు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని ప్రజల మనసుని గెలుచుకునేలా పాలన చేయాలన్న ఇంగితం లేదు, భావ ప్రకటన స్వేచ్ఛని అణచివేస్తూ ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ ప్రశ్నించే గొంతులపై పీడీ యాక్ట్ మోపే దిశగా సాగుతోంది.
ఏపీ ప్రజలను చీకటి చట్టాల మధ్య నలిపేసే దిశగా పరుగులు పెడుతోంది. రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గుండ్రాళ్లు విసిరే సీమలో అన్నాడు నాడు శ్రీశ్రీ. నిజం చెబుతున్నందుకు, పాలకుల వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులపైనే కాదు పత్రికా స్వేచ్ఛ మీద కూడా అక్రమ కేసుల రాళ్లు విసురుతోంది కూటమి ప్రభుత్వం. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, కానీ అది శాశ్వతం అని భావించి అహంకారాన్ని నెత్తికెక్కించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తే, విధ్వంస పాలన సాగిస్తే పత్రికలు ప్రశ్నిస్తాయి, మీడియా నిలదీస్తుంది, పత్రికా స్వేచ్ఛకి సంకెళ్లు వేసి భావ ప్రకటన హక్కు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో చరిత్ర నిండా ఎన్నో పాఠాలున్నాయి, గుణపాఠాలున్నాయి. వాటిని పట్టించుకునే తీరిక, తమను తాము సరిచేసుకునే ఓపిక లేని చంద్రబాబు ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. అక్రమ కేసులతో మీడియా గొంతు నొక్కే దుస్సాహసానికి ఒడిగడుతోంది. నిజం చెబితే తల 1000 ముక్కలైపోతుందని చంద్రబాబుకి ముని శాపం ఉందేమో. ఎప్పుడూ అబద్ధాలకు రెక్కలు కడుతూ ఉంటారు. ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు, జన బాహుల్యంలో కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పాయింట్. తన కుట్రలతో, కుంభకోణాలతో, దమన నీతితో ఈ పాయింట్ ని దశాబ్దాలుగా లైవ్లీగా ఉంచుతున్నారు చంద్రబాబు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మాత్రమే కాదు, నిజాలు బయట పెడుతున్నందుకు, కూటమి పాలనలో సాగుతోన్న అరాచకాలను వెలికి తీస్తున్నందుకు, ఆటవిక పాలనను ప్రశ్నిస్తున్నందుకు ఏకంగా మీడియా మీదే కత్తి కట్టే స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. పత్రికా స్వేచ్ఛపై రెడ్ బుక్ పడగవిప్పి ఆడిస్తున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాసిన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో మీడియా గొంతు నొక్కే దుస్సాహసానికి తెరతీసింది. వరద సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసినందుకు సాక్షి ఎడిటర్పై అక్రమ కేసు నమోదు చేసేశారు. కక్షపూరితంగా ప్రైవేట్ వ్యక్తితో ఫిర్యాదు చేయించింది చంద్రబాబు సర్కార్. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవహేళన చేస్తూ, రాక్షస రాజ్యం టైటిల్ని మరింత సార్థకం చేసుకుంటూ, భావ ప్రకటన హక్కుని కాలరాస్తూ పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. విజయవాడని వరదలు ఎలా ముంచెత్తాయి? అకస్మాత్తుగా కాదు కదా. భారీ వర్షాలు, వరదలు వస్తాయని వాతావరణ శాఖ 4 రోజుల ముందే స్పష్టమైన సమాచారం ఇచ్చి హెచ్చరించినా సరే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వేడలేదు. దీంతో వరదలు ముంచెత్తి విలయం సృష్టించాయి. 50 మందికి పైగా దుర్మరణం చెందగా ఏకంగా 10,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. వరదల సహాయ పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు, వరద బాధితులకు సహాయ పునరావాస వ్యయం పరిహారం పంపిణీలో భారీ అవినీతికి పాల్పడింది. భోజనాలు, అగ్గిపెట్టెలు, మంచినీళ్ల సీసాలు తదితర వ్యయాన్ని భారీ ధరలతో అమాంతం పెంచేసింది. దీనిపై పూర్తి సాక్ష్యాధారాలతో ముంపులోనూ మేసేశారు అనే శీర్షికతో సాక్షి కథనాన్ని ప్రచురించింది. వామపక్ష పార్టీలు కూడా ఈ విషయంపై పూర్తి ఆధారాలతో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వాన్ని విమర్శించారు. సాక్షి కథనంతో తమ అవినీతి బండారం బట్టబయలైందని ఆందోళన చెందిన చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈ క్రమంలో దొంగదారిలో కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసు పెట్టారు. భయపెట్టి, బెదిరించి తమ అరాచకాలను, కుంభకోణాలను వెలికి తీస్తున్న మీడియా గొంతు నొక్కాలని విఫల కుట్రలు పన్నారు, పన్నుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో ఏపీలో సాగుతోన్న అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు సాక్షి టీవీతో పాటుగా మరో 2 న్యూస్ ఛానల్స్ ప్రసారాలను కూడా ఏపీలో నిలిపేశారు చంద్రబాబు. అటు మీడియా గొంతు నొక్కడానికి విఫల ప్రయత్నాలు చేస్తూ కుట్రలు పన్నుతూ, ఇటు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పీడీ యాక్ట్ ప్రయోగించేదాకా కూటమి సర్కార్ పైశాచికత్వం చేరింది. సూపర్ 6 హామీలను అమలు చేసే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి ఏ కోశానా లేదు. ఏపీలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉన్నదల్లా అవినీతి, అరాచకం మాత్రమే. వీటిని గురించి ఎవరూ ప్రశ్నించకూడదు, తమ ఆటవిక పాలన వైపు వేలెత్తి చూపకూడదు. అందుకే మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా దాకా ప్రశ్నించే వీలున్న ప్రతి చోట ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజాస్వామ్యం అనగానే ప్రపంచ దేశాలకు గుర్తుకొచ్చేది భారతదేశమే. అలాంటి భారతదేశంలో హక్కులను కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛని పరిహసిస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛకి సంకెళ్లు వేస్తూ దమనకాండ సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు కోసం ఏపీ ప్రజలే కాదు, దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.